శ్రీగురు భ్యో నమః శివం భయాతో. జ్యోతిశాస్త్ర ప్రకారంగా వృషభ రాశి వారికి 15 రోజులు అంటే మనకు ఏప్రిల్ 15 నుండి 30 తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయానికి వచ్చినప్పుడు, వృషభానికి తృతీయ స్థానంలో రాహు ఉండడము, షష్ఠ స్థానంలో గురుడు ఉండడము అద్భుతమైన స్థితి అని చెప్పడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ భాగ్యంలో చూస్తే కేతు ఉండడం, అష్టమంలో చూస్తే శని కుజులు ఉండడం ఒక దోషాన్ని కనిపిస్తాను. అష్టమ స్థానం కొంచెం దోషం ఉంది, అక్కడ శని కుజులు కలిసి ఉన్నారు కాబట్టి దోషంగా చూపిస్తాము. ఈ శని కుజుల కలియుగ కూడా ఒక రకంగా చెప్పాలంటే కుజుడు ఆల్మోస్ట్ ఆల్ శని యొక్క నక్షత్రం దాటి పూర్వాషాఢ నక్షత్రంలో 3వ పాదం మీద కూడా వెళ్ళిపోయాడు కాబట్టి ఇక శని కుజుల కలియుగ పెద్ద దోషంగా కూడా చెప్పడానికి అవకాశం లేదు. ఇంకా మనసు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా కుజుడు అక్రమం దాటి మకరంలో ప్రవేశిస్తారు నెక్స్ట్ వీక్లోని. ఒకసారి మకరంలో ప్రవేశించాలంటే అద్భుతమైన యోగాలు అన్ని కనబడే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూసినసరికి ఈ లాభంలో బుధ ఆదిత్య యోగం ఉండడం ఒక మంచి ఫలితంగానే కనిపిస్తుంది. ఇక్కడ బుధుడికి సంబంధించిన కొన్ని దోష నివృత్తి చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. చాలామంది ఇప్పుడు నెక్స్ట్ మంత్లో జరిగే ఎగ్జామ్స్లో చూసుకుంటే సిఏ ఎగ్జామ్స్ చదివే వాళ్ళు ఉంటారు. అదేగానే మనకు చూసిన బీటెక్ ఎంటెక్ బీటెక్ తర్వాత అలాగే నీట్ ఎగ్జామ్స్ మెడికల్ ఎగ్జామ్స్ వీళ్ళని రాసేవాడు చాలామంది ఉంటారు కాబట్టి సో మెనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టూడెంట్స్కి ఇప్పుడు ఉన్నారు కాబట్టి వీడు కొంతవరకు ఆ బుధుడికి సంబంధించిన దోషాన్ని నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి చేస్తే బాగుంటుంది. దీని తోడు ఏంటంటే గణపతి మంత్రం సరస్వతితో కూడా గణపతి మంత్రాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి. అదే ఓం గం ఐం గణపతి నమః. ఓం గం అనేది గణపతి మంత్రం, ఐం అనేది సరస్వతి బీజాక్షి మంత్రం. ఈ మూడు కలిసినది ఓం గం ఐం గణపతి నమః. ఈ మంత్రాన్ని ఒక 5 నిమిషాలు మెడిటేషన్ కానీ ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ఉదయం నుంచి 5 నిమిషాలు ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీరు చదివే ప్రతి ఒక్కటి జ్ఞాపశక్తి పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా సక్సెస్ఫుల్ అవుతుంది. దీనితోడు వృషభంలో ఉన్నవారు, వృషభ రాశి వారు, ఫిలిం ఇండస్ట్రీ ఉన్న వారికి అద్భుతమైన ఫలితాలు కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంత బలహీనంగా ఉన్నప్పటికీ కూడా స్టీలు, సిమెంటు, ఐరన్, స్క్రాప్ బిజినెస్, ఆటోమొబైల్స్, తర్వాత క్రూడ్ ఆయిల్స్, పెట్రోల్ బంక్స్ ఇటువంటివి అన్ని రకాలైన వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు మాత్రం బలహీనంగా ఉన్నారని చెప్పడానికి అవకాశం. ఏదైనప్పటికీ మీరు శనికి సంబంధించిన ఆంజనేయ స్వామి వారికి ఆరాధన చేసుకుంటూ బయటికి వెళ్ళాలని ప్రయత్నం చేయాలి. డెఫినెట్గా ఈ 15 రోజుల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పగలను. శుభ